కనీసం ఒక వన్ పిల్లడు అట్లీస్ట్ వన్ బాయ్ అన్నాడు. అంటే ఒక పిల్లడైనా పర్వాలేదు, మగ పిల్లడైనా పర్లేదు, ఇద్దరైనా పర్లేదు, ముగ్గురు మగ పిల్లైనా పర్లేదు, నాలుగు అయినా పర్లేదు. అట్లీస్ట్ వన్ అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వన్ అయినా సైకిల్ రాత. అది ఇవన్నీ రాయాలంటే ఎన్ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు ఫోర్ చిల్డ్రన్స్ కాబట్టి టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ సిక్స్టీన్ సిక్స్టీన్ వేస్. ఇది యాక్చువల్గా ఇలా రాయాలంటే ఇది మేల్ ఫిమేల్ మేల్ రాయాలంటే కష్టం కదా. స్టడింగ్ టెక్నిక్ ఇది ఒకటి ఉంది, బైనామిల్గా కూడా చేయొచ్చు కానీ అంత అక్కర్లేదు. మేలు ఫిమేలు ఓకేనా, ఇలాంటివి విన్నా సార్ అందరూ మేల్స్ అందరూ ఫిమేల్ అవ్వడానికి ఎన్ని ఉంటాయి? ఫిమేల్ 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 ఎన్ని ఉంటాయి? ఒకటే కదా ఉంటుంది. ఆల్ ఆర్ ఫిమేల్, మిగిలిన అట్లీస్ట్ వన్ మేలే కదా ఉంటాయి. అయితే ఫిఫ్టీన్ లో సిక్స్టీన్ లో వన్ అది కదా, లెట్ ఈవి అని ఇవే అదేనా, లెట్ ఈవి అని ఇవే టు గెట్ ఆల్ ఫిమేల్ చేయి అంతే కదా. ఆల్ ఫిమేల్ మనం ముందు ఫిమేల్ కడదాం. ఫిమేల్ రావడానికి ఎన్ని ఉన్నాయి? ప్రాబిలిటీ ఎన్ ఆఫ్ బిఎస్ ఈక్వల్ ఒకటే కదా ఉంది. అయితే ప్రాబిలిటీ ఆఫ్ బిఎస్ ఈక్వల్ ఎంత? వన్ బై సిక్స్టీ. ప్రాబిలిటీ ఆఫ్ కాంప్లిమెంట్ అందరూ ఫిమేల్ ఫిమేల్ రావడం వన్ బై సిక్స్టీన్ ఉన్నారు, మిగతా ఫిఫ్టీన్ ఏమవుతాయి? మేలే కదా అవుతాయి. మిగిలిన ప్రతి దానిలో ఒక బాయ్ ఉంటాడు కదా, ఒక మొబైల్ ఉంటాడు కదా. మళ్ళీ అర్థం కాదు, నేనేం చేశాను ఐడియాగా ఒక ఫిమేల్ రావడానికి కట్టాను, అందరూ ఫిమేల్ రావడానికి కట్టేశాను. వాట్ ఈస్ ద ప్రాపర్టీ టు గెట్ ఆల్ ఆర్ ఫిమేల్? అయితే ప్రాపర్టీ ఆఫ్ ఈ ఈక్వల్ ఎంత? వన్ మైనస్ ప్రాపర్టీ ఆఫ్ ఈ కదా, వన్ మైనస్ వన్ బై సిక్స్టీన్ కదా, ఫిఫ్టీన్ బై సిక్స్టీన్ కదా. అర్థం కాలేదు బలేదా? సెట్ ఆఫ్ నంబర్స్ ఈ ఇందులో ఇది ఒక నంబర్ని సెలెక్ట్ చేసుకున్నాను నేను. అయితే అది క్యూబిక్ నంబర్ అవ్వాలి. ఎన్ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ హండ్రెడ్ నెంబర్స్ లో వన్ నంబర్ ఎన్ని విధాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు? హండ్రెడ్ వేస్. అయితే పర్మిటేషన్ కాంబినేషన్స్ బాగా రావాలి, అది కూడా మీకు చెప్తాను. మీకు చెప్పలేదు, మీకు సెకండ్ ఇయర్ కాబట్టి చెప్పుంటారు, అలా నేను చెప్తాను మీ చెప్తే అర్థం కాదు. ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్ హండ్రెడ్ బికాస్ దేర్ ఆర్ హండ్రెడ్ ఛాన్సెస్. హండ్రెడ్ ఉన్నాయి కదా, హండ్రెడ్ వేస్ వీ సెలెక్ట్. హండ్రెడ్ నెంబర్లు ఉన్నాయి కదా, హండ్రెడ్ వేస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కెన్ బి సెలెక్టెడ్ ఇన్ హండ్రెడ్ వేస్ ఫ్రమ్ హండ్రెడ్ నెంబర్స్. ఈ ఏమన్నాడు? ఈ ఈజ్ అన్ ఈవెంట్ టు గెట్ ఏ క్యూబిక్ నెంబర్. ఏ నెంబర్ ఉచ్ కెన్ బి ఎక్స్ప్రెస్ రే అదే క్యూబ్ ఎక్స్ప్రెస్ రే పవర్ ఆఫ్ క్యూబ్ గా రాయాలి. వన్ రాయొచ్చు, వన్ క్యూబ్ అంటే టూ క్యూబ్, త్రీ క్యూబ్, ఫోర్ క్యూబ్ అంటే ఫైవ్ కి మీద వన్ ట్వంటీ ఫైవ్ అయిపోతుంది కదా, హండ్రెడ్ లో తిరిగి కదా. అంటే ఎవరెవరో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి, వన్ ఎయిట్ ట్వంటీ సెవెన్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ ఫైవ్ క్యూబ్ రాయగలి వన్ ట్వంటీ ఫైవ్ వెరీ గుడ్ హండ్రెడ్ లోపే కదా క్యూబ్ గా రాయగలిగే నంబర్. ద నంబర్ విచ్ కెన్ బి ఎక్స్ప్రెస్ యాజ్ ఏ క్యూబ్. అయితే ఈ నంబర్స్ నే మనం రాయొచ్చు. ఎన్ని ఉన్నాయి? ఫోర్ ఫోర్ బై హండ్రెడ్ అయితే వన్ బై ట్వంటీ ప్రిపేర్ అవుతున్నా చూడొచ్చు. ఇవన్నీ కూడా యూట్యూబ్ లేకుంటే ఎప్పుడైనా చూసుకోవచ్చు. ఏమన్నాడు? ద ప్రాపర్టీ ఆఫ్ గెటింగ్ ఏ నంబర్ బిట్వీన్ వన్ అండ్ హండ్రెడ్ విచ్ ఈజ్ డివిజిబుల్ బై వన్ అండ్ ఇట్ సెల్ఫ్ ప్రైమ్ నంబర్. రైట్, వెరీ గుడ్, గుడ్ బాయ్. అయితే దేర్ ఈస్ స్మాల్ టెక్నిక్ ట్రిక్ ఉంది అక్కడ. వన్ టు హండ్రెడ్ కాదు, బిట్వీన్ వన్ అండ్ హండ్రెడ్ అన్నాడు. అయితే ఎస్ ఈజ్ ఈక్వల్ టు టూ త్రీ ఫోర్ అండ్ సో ఆన్ నైన్టీ నైన్. హౌ మెనీ నంబర్స్ ఆర్ దేర్? నైన్టీ ఎయిట్. రెండు నెంబర్లు మిస్ చేసేయాలి కదా, మిస్సింగ్ నంబర్స్ బిట్వీన్ వన్ అండ్ హండ్రెడ్ అంటే నైన్టీ ఎయిట్. ఈ ఏం కోరాడు? ఏ నంబర్ వచ్చేసి గతమైన వన్ హండ్రెడ్ ఎందుకు చేశాను? బిట్వీన్ వన్ అండ్ హండ్రెడ్ అన్నాడు.
ఫ్రమ్ 1 to 100 అన్నాడు అనుకోండి, అది ఇక్కడ చాలా టెక్నిక్, డినామినేటర్ లో కూడా 100 లేదు పోయి, వాడు తప్పుగా ఆలోచించాడు అనుకో. అయితే ప్రైమ్ నంబర్స్ ఏవి? 2, 3, 5, 7, 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
44, 45, 46, 47, 47 है ना? हाँ, 47 दीजिए पर, 47, 50, 51, 52, 53, करेक्ट है ना 53? हाँ, 54, 55, 56, 57, 57, 57 करेक्ट है ना? 57 करेक्ट है ना? 3 वर्ष तो 3 59, 60, 61, 61, 61, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 72, 73, 73 అవుతుంది కరెక్టేనా ఆ టేబుల్ అంత ఈజీగా ఉంటారు 73, 74, 75, 76, 77, 78, 79 ఇవి టేబుల్ వేసుకుంటే ఈజీగా ఉంటుంది సర్లే 80, 81, 82, 83, 83 అవుతుంది 87, 87, 88, 89 89 2000, 3000, 5000, 7000, అవదు అదే 11 లో కూడా ఇంకా 13 తో 33 అవదు 4 సైట్ ఎక్కువ అవదు సరే నెక్స్ట్ ఏమొచ్చింది ఇక్కడ ఏం చెప్పాను 89, 90, 91 అవదు 92, 93, 93 త్రీ తో అవుతాయి జాగ్రత్తగా చూడ 93, 94, 95 ఫైవ్ ఉంటే అయిపోదు 96, 97 ఈ నెంబర్ తో చెక్ చేయండి అవదు కదా 7 తో కూడా అవదు కదా అవదు అదేనా నెక్స్ట్ ఏమన్నా కౌంట్ చేయండి అయితే ఏమన్నాయి ఏమొచ్చాయి చివరిలో 97, 97, 98, 99 ఇంకా 100 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25. 25 98. 98. Correct? 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 ఈ నెంబర్ తీసుకుని వచ్చిన నెంబర్ డివైడ్ చేస్తే ఈ నెంబర్ తో డివిజిబుల్ అయితే ప్రైమ్ నెంబర్ కాదు అర్థం కాదు ఈ డిజిట్స్ తో చాలు
ఆ నెక్స్ట్ 14 దీని దగ్గర తీసుకోలేకపోతే నెక్స్ట్ 15 అంటే ఒక టేబుల్ తయారు చేసుకోవాలి ప్రైమ్ నెంబర్స్ ఈజీగా తెప్పించు ఎన్ని చేయమంటే 25 ప్రాపర్టీ ఆఫ్ ఈ ఇస్ ఈక్వల్ టు
పైకి కట్టాను ప్రాబబిలిటీ దట్ ది ప్రాబ్లం ఇస్ సాల్వ్ ఏంటది దట్ ది ప్రాబ్లం ఇస్ సాల్వ్ ప్రాబబిలిటీ దట్ ది ప్రాబ్లం ఇస్ నాట్ సాల్వ్డ్ ఇస్ ఈక్వల్ 1 గా అదేనండి ప్రాబబిలిటీ ఎప్పుడు సాల్వ్ అవుతుంది ప్రాబబిలిటీ ద ప్రాబ్లం ఇస్ సాల్వ్డ్ బై ఎట్ లీస్ట్ వన్ ఆఫ్ దెం ఇస్ సాల్వ్డ్ ఎట్ లీస్ట్ వన్ ఆఫ్ దెం అండ్ ఎక్సెప్ట్ ఏ యూనియన్ బి యూనియన్ సి ది మీనింగ్ ఏంటంటే ఏ రేక బి రేక సి రేక ఏబి రేక బిసి రేక ది ఆల్ అని అర్థం ఏ యూనియన్ బి అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఒకటి టెన్త్ క్లాస్ లో అడిగేవాడు ఇంటర్ లో ఏ యూనియన్ బి అంటే అర్థం ఏంటి వాట్ ఈస్ ద మీనింగ్ ఏ ఆర్ బి ఆర్ బోత్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి అంటే ఏ ఆర్ బి ఆర్ సి ఆర్ బోత్ ఆర్ బోత్ ఏబి బిసి బోత్ బిసి అది అర్థం అలాగే అర్థం అది ఏ సాల్వ్ చేసినా లేక ఏ సాల్వ్ చేసినా లేక బి సాల్వ్ చేసినా లేక సి సాల్వ్ చేసినా ఇద్దరు చేసినా లేక ఇద్దరు చేసినా లేక ముగ్గురు చేసినా సాల్వ్ అయినట్టు ప్రాబ్లం ఎప్పుడు సాల్వ్ అవ్వదు ఏ చేయలేకపోయినా లేక బి చేయలేకపోయినా లేక సి చేయలేకపోయినా అది ఇదిగానే మనకు కావాలి ఇక ఇంకా నేను రాసుకోవచ్చు ఇంకా ఇఫ్ యూ వాంట్ రైట్ అదేనా ప్రాబబిలిటీ దట్ ది ప్రాబ్లం ఈ సాల్వ్ ప్రాబబిలిటీ దట్ ది ప్రాబ్లం ఈజ్ నాట్ సాల్వ్డ్ ఈక్వల్ టు అయితే 1 ఏమో రైట్ The meaning and the at least one of them solve. The problem is solved. Problem को ऊपर solve करने उचित नहीं है answer हो. 50 में 40 numbers सुना दो. भाई क्या सुना ना रहे हो? बहुत सारे answer दे सकते हैं उचित नहीं है answer. इतने को चित्र चाहिए इतने को उचित नहीं है मुकुट चाहिए इतना. जब बड़ो चाहिए इतने को ये ना problem आ गया अब long हुए तो दोस्त का. आइए one minus If independent events का ना probability of A bar into probability of B complementary probability of C complementary. One minus probability of A complementary है one minus one by two one by two one minus one by three अरे one minus one by three यार actual में अंडे two by three अरे ना आजाद हो तो नहीं three by वाले है ना probability of A का मतलब ये अपन simple question चला simple probability of a ఎంత 1/2 probability of a bar ఎంత 1/2 ఏ కదా probability of b ఎంత 1/3 probability of b bar ఎంత 2/3 మీ గురించి ఆలోచిస్తున్నారు ఈ probability of b plus probability of b bar ఇక్కడ వన కదా ఇది తెలుస్తా తెలుసంటే కదా ఎందుకలా మనం చెప్తాడు అంటే నీకు సెకండ్ ఇయర్ అవలేదు కాబట్టి ఇంకా probability of c ఈక్వల్ ఎంత అయితే probability of c bar ఈక్వల్ ఎంత 1 minus 3 by 3 అయితే probability of a union b union c is equal 1 minus probability of a bar intersection b bar intersection c bar అంటే 1 minus probability of a bar in b bar probability of c bar దీని వాల్యూ ఏంటి అర్థం దీని మీనింగ్ ఏంటి సో దట్ ఇస్ వన్ ఆఫ్ దెం సార్ ఒక్కడ సాల్వ్ అయినా సాల్వ్ అయ్యింది అరే ఒక్కడం చేయింద్రా అక్కడ సార్ అరే చేయింద్రా పరు నిలబెట్టింద్రా అంటే ఎవరో ఒకరు చేయమని అర్థం ఎవడో ఒకరు చేసినట్టు ప్రాబ్లం వచ్చేసినట్టే కదా మనకి కొన్ని పక్క కాలేజీ వాళ్ళకి మనకి పోటీ అవుతుంది మనం సాల్వ్ చేస్తే సార్ మాకు వచ్చేసింది సార్ అని అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ సాల్వ్ దట్ ద ప్రాబ్లం ఇస్ ప్రాబ్లం విల్ బి సాల్వ్డ్ నన్ ఆఫ్ దెమ్ విల్ బి సాల్వ్ దట్ ద ప్రాబ్లం ఇస్ నాట్ సాల్వ్డ్ అదే అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ సాల్వ్ ప్లస్ నన్ ఆఫ్ దెమ్ విల్ బి సాల్వ్డ్ ఇస్ ఈక్వల్ 1 అయితే అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ సాల్వ్ ఇస్ ఈక్వల్ కనీసం ఒక సాల్వ్ చేసిన ప్రాబ్లం సాల్వ్ అయినట్టే వాడు అడిగే ఏమవుతాడు అలాగే ఆ హెలికాప్టర్ అనేది గన్ వేయించాడు అదేనా ముగ్గురు కాలుస్తున్నారు హెలికాప్టర్ పడిపోవడానికి ఎప్పుడు పడిపోతుంది అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ హిట్ ద టార్గెట్ అర్థం కాదు ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ అడుగుతాయి ఏ అదేనా కనీసం ఒక్కడు కాల్చిన హెలికాప్టర్ మీద పడిపో ఇద్దరు తగిలినా పడిపోదు ముగ్గురు తగిలినా పడిపోదు ఎప్పుడు పడదు ఎవరిని తగలకపోతే అది అలాంటివన్నీ కూడా ఎలాగే చేయాలి ఎంత 1 1/2 ఇంటూ 2/3 ఇంటూ 3/4 ఇది గోల్డ్ క్వశ్చన్ కాబట్టి 3/4 ఆన్సర్ చివరికి 1/4 గా మిగులుతారు చెప్తారు ఎంత చిన్న వన్ బై ఫైవ్ ఏఆర్ బిఆర్ సి కదా ఈక్వల్స్ టు 1 మైనస్ ఇది ఎంత అవుతుంది 2/3 3/4 4/5 1 minus 3 get cancelled 4 get cancelled 1 minus 2/5 answer on that but answer option is option
What is the probability of A to win the race? Probability of A is twice that of probability of B. Probability of B is twice that of probability of C. Okay. I define a probability of, they are independent events. I define probability of A plus probability of B plus probability of C is equal to 1. Independent, mutually independent events in it. Property of A union B union C is equal to property of A plus property of B plus property of C minus property of A union, sorry, A intersection B minus property of B intersection C minus property of C intersection A plus property of A intersection B intersection C. Give me mutual exclusive. కాబట్టి 0 0 0 0 0. ఇది మూడు ఎన్ని గుర్రాలు ఉన్నాయి అక్కడ? మూడు గుర్రాలు ఏం గెలుస్తుంది? ఏ గెలవచ్చు లేక బి గెలవచ్చు అంటది అలాగ వన్ అవుతుంది, త్రీ అవుతుంది. 3/3 అంటే 1 అవుతుంది. అయితే ప్రాపర్టీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాపర్టీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాపర్టీ ఆఫ్ బి ప్లస్ ప్రాపర్టీ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ ఎంత? 1 అవుతుంది. అదేంటే అర్థం కాలేదు. అయితే ప్రాపర్టీ ఆఫ్ ఏ ఈక్వల్ ఏ రాద్దాం? 2 ప్రాపర్టీ ఆఫ్ బి. ప్రాపర్టీ ఆఫ్ బి అలాగే చేస్తే ప్రాపర్టీ ఆఫ్ సి అంటే ఎలా? ప్రాపర్టీ ఆఫ్ 2 బై 2 ఈజ్ ఈక్వల్ 1. ప్రాపర్టీ ఆఫ్ బి కామన్ 2 ప్లస్ 1 ప్లస్ 1 బై 2 ఈజ్ ఈక్వల్ 1. అయితే ప్రాపర్టీ ఆఫ్ బి ఇంటూ ఎంత అవుతుంది? 7 బై 8 బి కదా, ఈజ్ ఈక్వల్ 1. అయితే ప్రాపర్టీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ ఎంత? 2/7 పోని ఇది గుర్తుపెట్టుకోండి మీరు అందాక ప్రాపర్టీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాపర్టీ ఆఫ్ బి ప్లస్ ప్రాపర్టీ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 1. టి ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ ఎంత? 1 - b/4. టి ఆఫ్ సి ఎంత? 1 - 2b/2. ఎప్పుడు కూడా ప్రాపర్టీ ఇది ద రేంజ్ ఆఫ్ ప్రాపర్టీ బిట్వీన్ 0 and 1 కదా. అయితే ఏమవుతుంది? 0 < 3b < 1 జీరో 3 లో 1 ప్లే చేస్తే 1 + 3p < 1 -1 < 3p < 0 1 అటు వెళ్ళాలి -1/3 < p > 0. ఇది కూడా అంతే. ప్రాపర్టీ ఆఫ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 > 0. అయితే 0 < 1 - p/4 0 < 1 - p < 4 ఇక్కడ కూడా అప్లై చేసినట్టు త్రీ ఏమొస్తే మీతో డివైడ్ అయ్యి 3 ఇక్కడ అవుతుంది 1 అట్ మళ్ళీ సార్ చూడండి సారీ -1 < 3p < 1 - 3 -1 - 3 -1 - 3 -1 - 3 -1 - 3 -1 - 3 -1 - 3 -1 - 3 -1 - 3 -1 - 3 -1 - 3 -1 - 3 -1 - 3 -1 - 3 -1 - 3 -1 - 3 -1 - 3 -1 - 3 -1 - 3 -1 - 3 -1 - 3 -1 - 3 -1 - 3 -1 - 3 -1 - 3 -1 - 3 -1 - 3 -1 - 3 -1 - 3 -1 - 3 -1 - 3 -1 - 3 -1 - 3 -1 - 3 -1 - 3 -1 - 3 -1 - 3 -1 - 3 -1 - 3 -1 - 3 -1 - 3 -1 - 3 -1 - 3 -1 - 3 -1 - 3 -1 - 3 -1 - 3 -1 - 3 -1 - 3 -1 - 3 -1 - 3 -1 - 3 -1 - 3 -1 -
మళ్ళా 3తో మల్టిప్లై చేస్తే 1 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు p గ్రేటర్ దాన్ ఈక్వల్ టు -3 -3p -3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు p లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 గ్రేటర్ దాన్ మైనస్ తో మల్టిప్లై చేస్తే గ్రేటర్ దాన్ లెస్ దాన్ అవుతుంది మళ్ళా ఆ పక్క దాన్ ఈ పక్క దాన్ ఆ పక్క రాస్తున్నాం అప్పుడు మళ్ళా గ్రేటర్ దాన్ లెస్ దాన్ లెస్ దాన్ ఇంటర్చేంజ్ చేసినా మైనస్ తో మల్టిప్లై చేసినా ఇన్వర్ట్ చేసినా గ్రేటర్ దాన్ ఏమవుతుంది లెస్ దాన్ ఏమవుతుంది గ్రేటర్ దాన్ అయితే చెప్పు चेंज इंटरचेंज माइनस वन बाई टू लेस देन आर इक्वल टू पी लेस देन आर इक्वल टू अंदेना आइए प्रोबेबिलिटी ऑफ ए प्लस प्रोबेबिलिटी ऑफ ए यूनियन प्लस ए यूनियन बी यूनियन सी इज इक्वल टू प्रोबेबिलिटी ऑफ ए प्लस प्रोबेबिलिटी ऑफ बी प्लस प्रोबेबिलिटी ऑफ सी चला पेद प्रॉब्लम है ఐఐటీలో 5 మార్క్స్ ఇచ్చారు ఎందుకని అవుతుందంటే మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి జీరో అయిపోద్ది ఏ ఇంటర్సెక్షన్ బి జీరో బి ఇంటర్సెక్షన్ సి అన్ని కూడా జీరో అయిపోద్ది మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అందుకని ఇది వస్తుంది ఓకేనా ఇది వాల్యూ ఎంత హ 1 plus 3p by 3 1 minus p by 4 1 minus p by 4 1 minus 2p by 2 13 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
ఎవరు చెప్తారు సింపుల్ ఇది ఏమో మైనస్ త్రీ టు వన్ దీనికి ఎంత అవుతుంది మరి టూ బై సిక్స్ అంటే దీనికి సిక్స్ ఎల్సీఎం రావాలంటే త్రీతో మళ్ళీ ప్లే చేయండి కదా దీని దేనితో టూతో కదా దీని టూతో ఎంత అవుతుంది టూ బై సిక్స్ ఇది టూతో మళ్ళీ చేస్తే ఫోర్ మైనస్ టూ టు ఫోర్ అలా పెట్టుకుంటుంది అక్కడ దీన్ని ఎల్సీఎం సిక్స్ రావాలంటే సిక్స్తో మల్టిప్లై చేయాలి దాన్ని ఏమంటారు స్కేల్ రియల్ స్కేల్ ఏమంటారు ఇది జీరో ఇది వన్ టూ థర్టీన్ ఎక్కడ ఉంటుంది మైనస్ వన్ మైనస్ టూ మైనస్ వన్ బై త్రీ టూ బై త్రీ టూ బై త్రీ అంటే అప్రాక్సిమేట్ ఎంత జీరో పాయింట్ సిక్స్ ఇక్కడ ఎక్కడ ఉంటుంది ఇది ఏమైనా టూ బై త్రీ
ఇది మైనస్ 1/3 ఇక్కడ 0.03 కదా లైన్స్ బిట్వీన్ అంటే ఇవి ఈ రెండు డొమైన్ దీని డొమైన్ ఏంటి -3 నుంచి -1 వరకు ఇదిగో 1 వరకు వెళ్ళాలి ఓకేనా ఇక్కడ వరకు తర్వాత దాని ఏంటి -1/2 to 1/2 0.6 అంటే ఇక్కడ ఎక్కడ ఉండాలి 1/2 సెంటర్ లో -1/2 అంటే ఎక్కడ ఉండాలి చెప్పు దీనికి -0.3 కదా 0.5 ఇక్కడ ఎక్కడ ఉండాలి ఇంకొకటి ఏంటి 1/3 నుంచి అంటే మూడింటి కామన్ కలిపి 1/3 to 1/2 అవుతుంది మరి ఈజీగా చెప్పాలి ఎలా చెప్పాలి చెప్పు మూడింటి కామన్ కలిపి చెప్పు దీని చెప్పు కామన్ దీనికి ఏ సెట్ దీని సెట్ ఏ ఏంటి -1/3 0, 2/3 1 కూడా రాదు కదా 2/3 ఇలా కూడా చేయొచ్చు బి బి చెప్పు -3, -2, -1, 0, 1 ఓకేనా ఇది ఎంత అవుతుంది 0.6 కదా 0, 1/2 కూడా ఉండదు ఇక్కడ అది కూడా వేసేద్దాం 1/2 నాకు తెలిసిన మనం రాశాను 2/3 మనకు కావాల్సినవి రాసుకున్నాం ఇక్కడ కూడా 1/2 ఉంటుంది 1/2 1 సి ఇంకోలా చిన్నపిల్లలు చెప్పిన చెప్తున్నాను సి -1/2 -1/2 చదువు 0 ఆ తర్వాత ఎవరే 1/2 ఆ డి అంటే ఈజీ మెథడ్ చెప్తున్నాను 1/3 పాజిటివ్ నెంబర్లే కదా 1/3 అంటే సుమారు 0.6 కదా 0.6 కదా 0.6 తర్వాత ఎవరు 1 కదా 2 కదా 3 ఈ రెండు కామన్ ఏమన్నాయి చెప్పండి 1/3 1/2 ఉంది 1/2 1/2 ఉంది 1/3 కూడా ఉంది కదా ఇక్కడ అదవుతుంది 1 లేదు మళ్ళా ఇది 2/3 అంటే 0.6 మళ్ళా వచ్చింది ఇది 1/3 అంటే 0.3 కదా ఈ మధ్యలోనే ఉన్నాయి ఏమేమి ఉన్నాయి ఇది కామన్ ఏంటి 1/2 to 1/3 అయితే ఇది ఆన్సర్ మళ్ళీ రెండు కామన్ ఏంటి చెప్పండి మళ్ళీ ఇక్కడ 1/3 కూడా ఉందా లేదా 1/2 కి అర్థమైందా లేదా 1/2 అంటే 0.5 కదా 1/3 కూడా ఇక్కడ కూడా ఉంది కదా ఉందా లేదా అయితే కామన్ ఇది అలా కూడా చేయొచ్చు ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి ఏంటి మళ్ళీ ఒకసారి చూడండి ఏ డేరా కావాలి కానీ అర్థం కాలేదు -1/3 -1/3 అంటే 0.-0.3 ఏదో ఒక రూపీ అయితే 0 అదే 0 తర్వాత ఎవరు 0.5 0.5 అంటే 1/2 1/2 అంటే ఇది చేయండి 0.6 అంటే ముందు 1/3 తర్వాత 2/3 మనకు కావాల్సిన రాద్దాం ఉన్నతే కదా అది ఇది ఎంత 0.6 1 లేదు ఎంతవరకు కదా -3 -2 0 1 వరకు రాయాలి కాబట్టి 1/2 రాయొచ్చు 1/3 అంటే 0.3 ముందు 1/3 వస్తుంది అవునా అర్థం కాలేదు కదా మళ్ళా తర్వాత 1/2 1 కూడా వస్తుంది అంతేనా దాని 1 కూడా అన్నది కదా సి అంటే కొంచెం తప్పు పాప ఇది -1/2 0 అదేనా 1/2 1/2 అంటే 1/3 కూడా ఉంది ఇక్కడ 1/3 అంటే మనసులో 0.3 అనుకోండి 1/2 ఇంకా లేదు అవసరం లేదు 2/3 లేదు అదేం అర్థం కాలేదు నెక్స్ట్ డి అంటే మీకు అర్థం కాదు ఎన్ని కంపేర్ చేయడం ఎంత 1/3 తర్వాత 2/3 1/3 అంటే 1/2 కదా 0.3 తర్వాత 0.3 కన్నా ఎక్కువ ఎవరు 0.3 నుంచి 13/3 కదా అరే 13/3 అంటే ఎంత అవుతుంది 4 వరకు సుమారు 13/3 అంటే సుమారు ఎంత 3/4 కదా అంటే 1/3 0.3 1/2 1 ఇది కాదు 1 2 3 అండ్ సో ఆన్ 13/3 లాస్ట్ ఈ రెండులో కామన్ ఏమున్నాయి 1/3 to ముందు ఇందులో చిన్న దేవుడు 1/3 1/2 1/3 పెద్ద దేవుడు 1/2 ఇప్పుడు